ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పీ బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు అయితే నేను మీకు ఒక న్యూస్ చెప్పడానికి ముందుకు వచ్చాను. ఒక విధంగా చెప్పాలి అంటే అది సాడ్ న్యూసే. అది కూడా క్యూటీ గురించి అనమాట. మీ అందరికీ చాలా డేస్ ముందు వీడియోస్ అయితే చేశాను, లైక్ క్యూటీకి మేటింగ్ చేయించానని చెప్పేసి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో క్యూటీ చేసే గోల గురించి కూడా కీర్తి అక్క ఛానల్లో వీడియో చేశాను. సో ఇవన్నీ చూపించిన తర్వాత చాలామందికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండే ఉంటుంది, లైక్ క్యూటీ విషయం ఏమైంది, ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు, పప్పీస్ గురించి ఏం చెప్పలేదు అక్క అని చెప్పేసి. సో అందుకోసం నేను మీతో పంచుకోవాలి ఈ విషయం అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అసలు విషయం ఏంటి అని అంటే, క్యూటీకి వచ్చేసి ఇప్పుడు 60 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇంకా పప్పీస్ లేకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, క్యూటీ అయితే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదు. మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, లైక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము చేసాము, కానీ అది కన్సీవ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేల్ ప్రూవెన్ కాదండి. జస్ట్ సింపుల్ థింగ్, మేల్ ప్రూవెన్ కాదు. అసలు మీకు క్యూటీ మేటింగ్ టైంలోనే నేను మీకు చెప్పాను, లైక్ దానికి మీటింగ్ చేయించిన తర్వాత వీడియో తీసినప్పుడు నేను చెప్పాను, లైక్ క్యూటీ డేస్ అనేది మేము నోట్ చేసుకోలేదు. అండ్ అంతేకాకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇంకొక 3 డేస్లో నేను మీటింగ్ చేయించాల్సిన టైం వచ్చింది. సో ఎక్కువ మెయిల్స్ని సెర్చ్ చేసే టైం కూడా నాకు లేదనమాట. సో అలాంటి టైంలో తెలిసిన బ్రీడర్ని అడిగితే ఒక డాగ్ ఉంది అని అన్నారు. డాగ్ మటుకు చాలా చాలా బాగుంది. సో చాలా బాగుంది కదా డాగ్. అండ్ అంతేకాకుండా అతను అడిగాను, అది ప్రూవెనా కాదా అంటే ప్రూవెన్ అండి, ఆల్రెడీ పప్పీస్ వచ్చాయి అనేసి కూడా చెప్పారు. సో అలా అతను చెప్పాడు కదా అని చెప్పేసి అయితే నేను చేయించాను. కాకపోతే చేయించిన తర్వాత ఏంటి అని అంటే మనకి పప్పీస్ అయితే తెలియలేదు. కాకపోతే ఈ విషయం వచ్చేసి నాకు ఒక 15 డేస్ ముందే తెలుసండి. ఈ 15 డేస్ కూడా కొంచెం వేరే పనుల్లో బిజీ అయ్యి నేనైతే ఆ వీడియో అయితే చేయలేదన్నమాట. అసలు నాకు ఎలా తెలిసింది అని అంటే, నాకు ప్రతిసారి ఉన్న ఒకే ఒక అలవాటు ఏంటి అని అంటే, మనము డాగ్స్కి మేటింగ్ చేయించిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా 49 డేస్ నుంచి 51 డేస్ లోపు అయితే నేనైతే ఎక్స్రే తీపిస్తాను, స్మైల్ ఎక్స్రే ఇది. సో ఎక్స్రే తీపిస్తానన్నమాట. సో ఎక్స్రేలో మనకు తెలిసిపోతుంది. ఎందుకు ఎక్స్రే తీపిస్తాను అని అంటే, ఫస్ట్ థింగ్ కన్ఫర్మేషన్ కోసం అని కాదు, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఆల్రెడీ సింప్టమ్స్ ద్వారా తెలుస్తుంది, కానీ కొన్నిటికి ఏంటి అంటే సింప్టమ్స్ ద్వారా తెలియదండి. లైక్ ఎంత ఎక్స్పీరియన్స్, ఈవెన్ నాకు డాగ్ని చూస్తే అది ప్రెగ్నెంటా కాదా అని చెప్పేసి ఈజీగా తెలిసిపోతుంది. కానీ అలా అయినా కానీ నేను ఎందుకు చెప్పలేకపోయాను అంటే, ఆశ ఉంటుంది కదా మనిషిలో, లైక్ ఎలా అంటే అరే చిన్న పప్పీస్ వస్తాయి వస్తాయి అని. మన మైండ్ ఎలా ఫిక్స్ అయిపోతుందంటే ఖచ్చితంగా పప్పీస్ వస్తాయి అని ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. అలాంటి టైంలో ఏంటి అని అంటే, మనకి చిన్నది పాజిటివ్గా అనిపించినా కానీ ఖచ్చితంగా వస్తాయేమో అనే ఫీలింగ్లోనే ఉంటాము. సో అలాంటి టైంలో సెన్సెస్ని బట్టి కాకుండా ఎక్స్రే బట్టి వెళ్ళడం బెటర్ అని చెప్పి తీస్తాను. అండ్ అంతేకాకుండా ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, పప్పీస్ కౌంట్ కోసం. ఎందుకు అని అంటే, మనకి డెలివరీ టైంలో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంకా పప్పీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి అది బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ కనుక మనకు కౌంట్ సరిగ్గా తెలియలేదనుకోండి, పప్పీస్ లేవనుకుని మనం రెస్ట్ తీసుకున్నాము అని అంటే కనుక ఒక్కోసారి లోపల పప్పీస్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి నేను ఎక్స్రే అయితే తీపిస్తానన్నమాట. సో అలానే ఎక్స్రే తీపించాను. ఎక్స్రే తీపించిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, అది కన్సీవ్ కాలేదు అని చెప్పేసి. సో టైంలో అయితే కొంచెం బాధనే అనిపించింది. ఎందుకు అని అంటే, ఫస్ట్ టైం క్యూటీ పప్పీస్ని ఎత్తుకోవాలి. సో క్యూటీ పప్పీ, మనకి క్యూటీ అని అంటే చిన్న డాల్, మీకు తెలిసిందే, అన్నిటికన్నా చిన్న పిల్ల మన ఇంట్లో ఉన్నది అది. అండ్ అంతేకాకుండా చిన్నప్పటి నుంచి దాన్ని ఎలా మన చేతులతో పెంచి ఇప్పుడు దాని పప్పీస్ని పట్టుకోవాలన్న ఎక్సైట్మెంట్లో ఉంటాం కదా, ఆ టైంలో వచ్చేసి పప్పీస్ లేవు అనేసరికి బాధే అని అనిపిస్తుందండి. సో అలానే కొంచెం బాధపడ్డాను, బట్ ఓకే. కాకపోతే ఇక్కడ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మనము మేటింగ్ కోసం మేల్ డాగ్ దగ్గరికి తీసుకెళ్తాం కదండి, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే మేటింగ్ చేయించిన తర్వాత స్టడ్ ఫీజ్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం పప్పీ అయినా ఇస్తాము, లేదంటే అమౌంట్ అయినా తీసుకుంటారు. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ కన్సీవ్ అయినా కన్సీవ్ కాకపోయినా, కన్సీవ్ అయితే డబుల్ బోనస్. ఏంటి అంటే స్టడ్ ఫీజ్ వస్తుంది అని అంతేకాకుండా పప్పీ కూడా వస్తుంది. కన్సీవ్ కాలేదని అనుకోండి, సో ప్రాబ్లం వల్ల ఏంటి అని అంటే, వాళ్ళ స్టడ్ ఫీజ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫిమేల్ డాగ్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అని అంటే, మేటింగ్ చేయించిన తర్వాత నుంచి పప్పీస్ పుట్టేంత వరకు దాన్ని ఒకచోటే ఉంచాలండి. ఎలా అసలు క్యూటీ సంగతి మీ అందరికీ తెలిసిందే, చాలా నాటీ కిడ్ అలాంటిది. దాన్ని ఒకచోట అలా ఉంచడం అనేది చాలా చాలా బాధ అనిపించింది నాకు. బట్ ఏంటి అని అంటే, దాన్ని హెల్త్ పరంగా పప్పీస్కి ఏం కాకూడదు, అని అంతేకాకుండా క్యూటీకి కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి దాన్ని ఒకచోట అలానే ఉంచాల్సి వచ్చింది. అండ్ అంతేకాకుండా ఫుడ్ విషయం కూడా చూసుకుంటే, మనం 20 డేస్ నుంచి, నేనైతే అంటే మీకు చెప్పడం వచ్చేసి 30 డేస్ నుంచి స్టార్ట్ చేయమంటాను, కానీ నేను పర్సనల్గా 20 డేస్ నుంచి అయితే స్టార్టర్ ఫుడ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాను అండి. ఎలా అంటే, ఇప్పుడు క్యూటీ వచ్చేసి లార్జ్ సైజ్ బ్రీడ్ డాగ్ కాబట్టి
దానికి ఆల్మోస్ట్ పర్ డేకి 500 గ్రామ్స్ స్టార్టర్ ఫుడ్ అయితే ఇస్తాను. ఆర్సీ మ్యాక్సీ ఇస్తారనమాట. 500 గ్రామ్స్ అంటే డైలీ వచ్చేసి 400 రూపీస్. అండ్ అంతేకాకుండా పెరుగు అని చెప్పేసి, మిల్క్ అని చెప్పేసి, అండ్ దానికి సంబంధించిన మేము మల్టీవిటమిన్ కాల్షియం డైలీ ఇస్తూనే ఉంటాం. కానీ స్టార్టర్ ఫీడింగ్ అన్నీ ఇవ్వబట్టి ఆల్మోస్ట్ ఈ 1 మంత్ 20 డేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అండ్ 49 డేస్ని 51 డేస్కి తీసుకెళ్ళా. సో మొత్తం అదంతా కూడా వచ్చేసి నాకు 15,000+ ఖర్చు అయింది దానికి, ఈవెన్ ఎక్స్రే కానీ. సో స్టడ్ ఫీజ్ కాక ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చు అయ్యేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, లైక్ అక్క మీ డాగ్కి మీరు పెట్టుకోవడం కూడా బాధేనా అని చెప్పేసి. నార్మల్గా డాగ్ మెయింటెనెన్స్ మనకి గోల్డెన్ రిట్రీవర్ కానీ లేదా ల్యాబ్ కానీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే 3 to 4,000లో అయితే నాకు మెయింటెనెన్స్ అయిపోతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే మన ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయో. సో 3 to 4,000లో చక్కగా మెయింటెనెన్స్ అయిపోతుంది కాబట్టి ఫీడింగ్ ఇచ్చుకుంటాం. బట్ అదే ఒక్కసారిగా 15,000 మెయింటెనెన్స్ అయిపోతుంది అండ్ ఇట్లా కన్జీవ్ అవ్వలేదనే బాధ ఒకటి. ఎంత ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తామండి మనం, లైక్ పప్పీస్ పుట్టబోతున్నాయా, చిన్న పప్పీస్తో ఆడుకోవాలి. అసలు ఎక్స్రేకి వెళ్ళిన టైంలో ఎంత హ్యాపీగా వెళ్తామంటే దాన్ని క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ సిస్టమ్ ముందు నుంచుంటాం కదా, నుంచుని ఎక్స్రే వచ్చే టైంలో ఇలా వెయిట్ చేస్తుంటాం అనమాట. వస్తుంది వస్తుంది వస్తుంది, బేబీని చూస్తాం బేబీ చూస్తాం అన్నట్టు. బట్ అలా ఎక్స్రే ఓపెన్ అయ్యేసరికి బేబీస్ ఏం లేకపోయేసరికి అక్కడే బాధేసేస్తుంది అండి, చాలా బాధేసిద్ది. ఎలా అంటే ఒక తల్లి తన బిడ్డను పట్టుకోవాలని ఎంతో ఆశతో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో లేదండి ఇంకా బేబీ లేదు అన్న ఫీలింగ్లో ఎంత బాధేస్తుందో అంతే బాధేస్తుందండి. బట్ ఇలా చేయడం మటుకు నాకు చాలా చాలా బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, లైక్ టైం అయితే పాస్ ఆన్ అయిపోయింది. అండ్ మా క్యూటీ గార్డ్ అయితే ఇప్పుడు ఫుల్గా తిరిగి వస్తున్నాడు. లైక్ ఎట్లా అంటే ఇన్ని డేస్ కట్టి పెట్టింది మొత్తం కూడా ఇప్పుడు ఫుల్గా తిరుగుతున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి షాకింగ్ థింగ్ ఏంటి అంటే వాడికి కట్టేసి ఉంచడం నచ్చేది కాదు ఒకప్పుడు, అలాంటిది ఇప్పుడు వచ్చేసి ఓ దగ్గర ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేసి అక్కడే నేను ఉంటా నన్ను ట్రై చేయని చెప్పేసి కూర్చుంటున్నాడు. అక్కడే వద్దులేనన్నా వెళ్ళు అని అంటే ఆహా లేదు అని ఎక్కడే కూర్చొని ఉంటాను, నాకు అక్కడే బాగుంది అని అంటున్నాడు. సో ఆ టైంకి ఐ మీన్ అలా హ్యాబిట్ అయిపోయింది అనమాట వాడికి. సో ఇప్పుడైతే వాడు ఫుల్గా తిరుగుతూ ఉన్నాడు, ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. అండ్ నాకు ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ప్రెగ్నెంట్ డాగ్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తాయో క్యూటీ కూడా ఆల్మోస్ట్ అలానే బిహేవ్ చేస్తుందండి. అంటే పద్దాక పడుకోవటం కానీ లేదు అని అనుకుంటే చాలా ఓపిక లేనట్టు నీరసంగా ఉండటం కానీ, దాని వాక్ కూడా చూడాలి ఎలా అంటే అసలు ఫుల్ పరిగెత్తే వాక్ దాంది, అలాంటిది మెల్లగా కాళ్ళలో కాళ్ళలో నడిచేది అనమాట. సో ఇలాంటి సింటమ్స్ అన్ని చూపించి అండ్ ఎక్స్రే తర్వాత దానిది ఏషాలు చూడాలి, మామూలుగా లేవండి. అండ్ మీకు ఎక్స్రే ఎక్స్రే అంటున్నాను కదా, ఎక్స్రే చూపించట్లేదు కదా, ఇది కనిపిస్తుందో? ఐ థింక్ కనిపిస్తుంది ఇక్కడ, ఐల్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు బాగా కనిపిస్తుంది, ఇది క్యూటీ ఎక్స్రే. సో మీరు ఇవన్నీ చూసి కూడా పప్పీస్ అని అనుకోవద్దు, ఎందుకు అని అంటే అదంతా కూడా ఇంటెస్టైన్ అనమాట. మనకి పప్పీస్ ఎప్పుడు ఈ ఇంటెస్టైన్ కింద పార్ట్ ఉంది చూస్తారా, ఇక్కడ కనిపిస్తాయి. అండ్ దట్ టు స్కల్ అండ్ బోన్స్ కనిపిస్తాయి చూడండి, ఇది కంప్లీట్ ఎక్స్రే. చాలామంది ఎక్స్రేస్ పెట్టేసేసి నాకేమంటారంటే అక్క ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఏమైనా పప్పీస్ అని, ఏమి పప్పీస్ కాదని, మీకు జస్ట్ స్కల్ అండ్ బోన్స్ కనిపిస్తాయి. మీకు ఆ ఎక్స్రేస్ కూడా నేను చూపిస్తాను. సో దీనికి దానికి డిఫరెన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. జస్ట్ కాకపోతే ఈ వీడియోలో ఏంటి అని అంటే కంప్లీట్గా క్యూటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అక్క క్యూటీ సంగతి ఏమైంది అని చెప్పేసి. సో వాళ్ళకి చెప్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ ఇప్పుడైతే అంత బాగానే ఉంది, క్యూటీ చాలా హెల్తీగా ఉంది. అండ్ ఈ రాయల్ కనిన్ ఫుడ్ స్టార్టర్ ఫుడ్స్ అవన్నీ పెట్టేసరికి ఎలా అంటే ఒక ప్రెగ్నెంట్ డాగ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మంచిగా ఒళ్ళొచ్చి చక్కగా ఉంది, చూడడానికి చాలా చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట క్యూటీ గారు. సో ఐఎమ్ లిటరల్లీ హ్యాపీగా ఉన్నాను. సో ఎప్పుడైనా క్యూటీని పట్టుకొని ఏం క్యూటీ పప్పీస్ లేవా అని అంటే మా స్మైలీ అంటుంది, వాడే నీకు ఒక పప్పీ, ఇంకా నీకు అప్పుడే పప్పీ కావాలి, ఇంకా టైం ఉంది లే మమ్మీ అని చెప్పేసి అనిద్ది అనమాట. సో ఐ ఫీల్ అదే నిజం అనుకుంటా. సో వాడే నాకు ఒక చిన్న పప్పీ, ఇంకప్పుడే ఎందుకు నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఇంకా టైం ఉందిలేండి వాడి పప్పీస్ని చూడడానికి. సో ఎవరికైతే క్యూటీ పప్పీస్ చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇంకొంచెం టైం అయితే వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ దిస్ ఈజ్ ద వీడియో, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటామంటే ఒక్కసారి ఆలోచించి అయితే కామెంట్ చేయండి. సో ఒకవేళ కనుక వీడియో నచ్చినట్లయితే మా క్యూటీని అయితే చూపిద్దాం అని అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు క్యూటీని చూపిస్తే మటుకు అక్కడికి వెళ్ళిపోయి ఆడుకుంటాడు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి క్యూటీ గారు అయితే ఇంట్లో ఉన్నాడు. ఈసారి కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్
ఇంకొక ఇప్పుడైతే బ్యాడ్ న్యూస్ చెప్పాను, కమింగ్ వీడియోస్లో కొన్ని గుడ్ న్యూసెస్ అయితే ఉన్నాయి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకున్నా. అండ్ ఇంకా మంచి మంచి డాగ్ వీడియోస్ అయితే మన వీడియో ఐ మీన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.